హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ఆదిత్య మేడం. మేము అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాము. ఆదిత్య గారు అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి సార్, ఈరోజు మనతో పాటు డెంటిస్ట్ ఉన్నారు మీరా అవధాని గారు. మీకు డెంటల్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేడంతో మాట్లాడతాం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, చెప్పండి. యాక్చువల్ గా మా అబ్బాయి గురించి కనుక్కుందామని ఫోన్ చేశాను మేడం. చెప్పండి సార్. మా అబ్బాయికి 2.5 ఉంటుంది మేడం ఏజ్. ఓకే. అంటే ప్రెస్ వాళ్ళకి సెపరేట్ గా ఏమైనా ఉంటాయా? చిన్నపిల్లడు కదా మేడం. అవును అవును. వాళ్ళకి ఎటువంటి బ్రష్ పేస్ట్ వాడాలని తెలుసుకుందామని కాల్ చేశాను మేడం. ఓకే ఓకే, వెరీ నైస్ అండి. చాలా మంచి ప్రశ్న అడిగారు, చాలా మంది అడుగుతూ ఉంటారు. పుట్టిన పిల్లలు మొదటి పన్ను వచ్చినప్పటి నుంచి వాళ్ళకి డెంటల్ విజిట్ స్టార్ట్ చేయాలండి. ఎప్పుడైతే మన నోట్లో మొదటి పన్ను మన పిల్లలకు నోట్లో చూస్తామో అప్పటి నుంచి డెంటల్ విజిట్ అనేది జరగాలి. సో మరి అంతకంటే ముందు ఏం చేయాలి అని అంటే, మనకి గమ్ ప్యాడ్స్ అని ఉంటాయి, దవడలు కొంచెం గట్టిగా లేదంటే పల్చ లేతగా పుట్టిన ఏజ్ ప్రకారంగా ఉంటాయి. సో మనం ఏం చేయొచ్చు అని అంటే, లైట్ మంచి ఒక శుభ్రటి కాటన్ బట్ట మన వేలికి చుట్టైనా లేదంటే ఫింగర్ బ్రషింగ్ ప్యాడ్స్ ఉంటాయి అన్నమాట. సో అవి యూస్ చేసుకుంటూ మనం క్లీన్ చేయాలి. అండ్ బేబీ టూత్ బ్రషెస్ మనం వింటూ ఉంటాం, ఎక్స్ట్రా సాఫ్ట్ లాంటివి. సో ఆ ఎక్స్ట్రా సాఫ్ట్ టూత్ బ్రషెస్ కూడా మనం వాడొచ్చు. కాకపోతే ఏంటంటే, బ్రష్ హెడ్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం కొనుక్కునేటప్పుడు. అండ్ వాటి హార్డ్నెస్ ఖచ్చితంగా ఎక్స్ట్రా సాఫ్ట్ అనే మెటీరియల్కి మీరు చూసుకోవాలి. అది ఏంటి, హార్డ్ మీడియం అలాంటి వాటికి వెళ్ళకుండా ఖచ్చితంగా ఎక్స్ట్రా సాఫ్ట్ టూత్ బ్రష్. అండ్ కమింగ్ టు టూత్ పేస్ట్, సో ఇప్పుడు నేను ఏ బ్రాండ్, చాలా బ్రాండ్స్ ఉన్నాయండి మీకు మార్కెట్లో. కాకపోతే ఏంటి అని అంటే, ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్, ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు చీరియోస్ అనే కంపెనీ, చీరియోస్ అనే బ్రాండ్, కిడోడెంట్, సో ఇలాంటివి మనం వింటూ ఉంటాయి. ఈ బ్రాండ్స్ అయితే మాత్రం పిల్లలకి చాలా బాగుంటాయండి, ఈ ఏజ్కి గ్రూప్కి కూడా. వీళ్ళకి ఏంటంటే క్యావిటీస్ రాకుండా ఈ ఫ్లోరైడ్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది రైట్ ఏజ్ మీరు కనుక ఒక బ్రషింగ్ హ్యాబిట్ని ఇన్కల్కేట్ చేయాలనుకుంటే బాబులో, ఇది ఈ ఏజ్లోనే మనం రెండు పూటలు కనుక వాడికి చూపిస్తే, వాడితో పాటు లేదంటే మనతో పాటు మనం చేసుకున్నప్పుడు వాడికి కూడా అదే టైంలో చేయించడం, ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఏజ్ నుంచి కనుక ముఖ్యంగా మీరు డెంటల్ విజిట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి డెంటిస్ట్ అన్న భయం పోతుంది, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఐ థింక్ మీకు జవాబు దొరికిందా అండి? యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఆదిత్య గారు. సో